దేవ్ టీవీ ఆస్ట్రాలజీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మకర రాశి వారికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫిబ్రవరి నెలలో పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగంలో సమస్యలు నమ్మిన వారు మోసం చేయడం కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన నిలకడలేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ మకర రాశి ఫిబ్రవరి రాశి ఫలాన్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండవ భాగం అనగా పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఫలితాలు గనక చూసినట్లయితే మకర రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా ఈ నెల బాగుంటుంది కానీ చాలా పని భారం మరియు కొన్ని ప్రయాణాలు ఈ నెలలో మీకు సూచిస్తున్నాయి మీ ఉద్యోగంలో బదిలీపై స్థాన మార్పుకు దారి తీయవచ్చు కనుక మీ పై అధికారులతో వాదించకపోవడం మంచిది ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇంకా ద్వితీయార్థంలో మీరు పెట్టుబడులు మంచి రికవరీలను కలిగి ఉండవచ్చు ఈ నెల పెద్ద పెద్ద పెట్టుబడులకు మంచిది కాదు కానీ మీరు చిన్న మరియు స్వల్పకాలిక పెట్టుబడులు చేయవచ్చు అలాగే కుటుంబం పరంగా ఈ నెల ముఖ్యంగా ద్వితీయార్థం బాగుంటుంది మరియు మీరు మీ కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తారు అలాగే వ్యాపారంలో మెరుగైన వృద్ధిని సూచిస్తుంది మొదటి రెండు వారాలు మీకు సాధారణ వ్యాపారం మరియు సంపాదన ఉండవచ్చు ఈ నెలలో మీకు భూములు లేదా స్థిర ఆస్తుల నుండి మెరుగైన రాబడి ఉంటుంది అలాగే ఈ మకర రాశి వారు వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే దుర్గాదేవిని పూజించండి మీకు అంత మంచి జరుగుతుంది ఇక ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెలలో పదహారవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆరు ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఈ తేదీలో తప్ప మిగతా అన్ని తేదీల్లో చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచే జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు